అండి చాలా బాగుంది, ఫ్యాన్స్కి సూపర్బ్ ఎంటర్టైనింగ్ ఉంది. అల్లు అర్జున్ కేమ్ విత్ ద లైక్ బ్లాస్ట్, చాలా నచ్చింది నాకు. అందరికీ పండగలో ఇట్స్ లైక్ వెరీ ఎంటర్టైనింగ్. హైలైట్స్ ఇస్ డ్యాన్స్ ఆబ్వియస్లీ, ఎంటర్టైన్మెంట్, జోక్స్, ఫన్నీ స్టోరీ లైన్, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ నైస్. త్రివిక్రమ్ గారు ఆయన టచ్ మళ్ళీ తీసుకొచ్చారు బ్యాక్. స్కోర్ అండ్ ఆల్ చాలా బాగా చేశారు. సాంగ్స్ పిక్చరైజేషన్ వాజ్ అమేజింగ్, ఎవ్రీ సాంగ్ అమేజింగ్ అమేజింగ్. చాలా స్టైలిష్గా యాజ్ యూజువల్ ఉంది, బట్ ఇట్ వాజ్ న్యూ. లైక్ మెయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్ చాలా బాగుండింది, అండ్ ఈవెన్ ద బుట్టబొమ్మ సాంగ్ కూడా చాలా బాగుంది. దర్స్ అ కామెడీ సీన్ విచ్ ఇన్ విచ్ హీ వేర్స్ అ రెడ్ కోట్, ఆ సీక్వెన్స్ చాలా బాగుంది. ఓవరాల్ సినిమా చాలా ఫ్యామిలీ స్టోరీ, చాలా క్లీన్ ఎంటర్టైనర్ లాగా చాలా బాగుండింది. తబు ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ చూస్తున్నాము. తన క్యారెక్టర్ చాలా డిగ్నిఫైడ్, పాయిజ్డ్గా ఉండింది, అండ్ షీ వాజ్ సో పర్ఫెక్ట్ ఫర్ దట్ రోల్. చాలా బాగా చేశారు. మూవీ చాలా బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. క్రేజీ టోటల్ మూవీ. మాకైతే ఎక్కువ త్రివిక్రమ్, అల్లు అర్జున్ మాకైతే బాగా కనిపించింది. మనం జులై తీసుకుంటే ఒక సన్ ఆఫ్ సత్యమూర్తి, మళ్ళీ ఈ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇది థర్డ్ మూవీ, హ్యాట్రిక్ డాన్స్ ఎలా చేశాడు. డాన్స్ యాజ్ ఇట్ ఈస్ క్రేజీ. అసలు సాంగ్స్ కూడా డాన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అల్లు అర్జున్, ఆ మార్క్ అనిపించింది అల్లు అర్జున్. అంటే ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుంది ఇదో. త్రివిక్రమ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, పూజా హెగ్డే ఫ్యాన్స్కి అందరికీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుంది, క్రేజీ. అంటే అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదు మూవీలో, ఆమె జస్ట్ ఒక రోల్ లాగా. టైం ఎలా గడిచిపోతుందో తెలియదు, అంత బాగుంది, అంత స్టైలిష్గా డ్యాన్స్ మూమెంట్స్, ఓన్ ఎగిరినట్టు లేదు కానీ ఆ మూమెంట్స్లో చాలా స్టైల్ ఉంది. చాలా అందరూ బాగా చేస్తారు. నచ్చిన పాట ఏంది రాములో రాములో, అది జూలై కంటే కూడా చాలా డిఫరెంట్ యాక్టింగ్ అల్లు అర్జున్ చేస్తారు. లేదండి, పవన్ కళ్యాణ్ సాంగ్ మీద డాన్స్ చేస్తాడు అల్లు అర్జున్ చాలా బాగా. అందరు యాక్టర్ సాంగ్స్ మీద అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టెప్స్ వేస్తాడు. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. రామ్ లక్ష్మణ్ చాలా బాగా చేస్తాడు, ఫైట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సాంగ్స్ చెప్పనక్కల యూట్యూబ్లో అంత చాట్ బస్టర్స్. ఓవరాల్ రేటింగ్ 4. చాలా బాగా చేస్తాడు, చాలా క్లాస్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఫైన్ మూవీ, చాలా ఫైన్గా ఉంది, బాగున్నాయండి. ఒక 3 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ మో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, బహుశా మా మేము చేయలేకపోయామేమో అంతే. చాలా బాగుంది సినిమా, బాగా చేశాడు, చాలా చాలా బాగా చేశాడు. సునీల్ ఓకే, బాగా చేశాడు. తర్వాత వచ్చి బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇంకా హ్యాపీగా అనిపించింది ఫర్ లాంగ్ టైం. సినిమా చాలా బాగుందండి. నీ కళ్ళని పట్టుకు అదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపున నల్లా తుక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. మాకైతే చాలా బాగా నచ్చింది. సో సెకండ్ హాఫ్లో వచ్చి మనకి త్రివిక్రమ్ గారు అత్తారింటికి దారేదిలి గబ్బర్ సింగ్లో లెక్కర్ మనకి ఒక స్టోరీని ప్లాన్ చేస్తారు యాజ్ యూజువల్గా. సో దీంట్లో కూడా సాంగ్స్ అన్నీ పెట్టేసి చాలా ఎలివేషన్గా ఆ సీన్ మాత్రం థియేటర్లో అందరు లేచి ఈలలు కేకులు గోలలు చేయడం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సినిమా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి మూవీ, ఇట్స్ వెరీ వెరీ గుడ్, 100% ఎంటర్టైన్మెంట్, పైసా వస్తుంది, ఇట్స్ ఆసమ్. చాలా బాగున్నాడు, అండ్ మెసేజ్ ఇస్ ఆల్సో వెరీ క్లియర్, ధైర్యంగా నిజం చెప్పు, వెరీ గుడ్. బాగా పండించారు, నవ్వు కామెడీ అయితే బాగా నవ్వుతుంది, డైలాగ్ సూపర్గా ఆడతారు. సుశాంత్ రోల్ ఏంటంటే ఇంకో సన్, అదర్ సన్. టబ్బు ఆంటీ అంటే అమ్మ క్యారెక్టరా? టబ్బు ఆంటీ అంటే పెద్దావిడే కదా, అమ్మ క్యారెక్టరా? అయితే అమ్మ క్యారెక్టరే కదా, బాగా చేశారు క్యారెక్టరు.
సూపర్గా వచ్చింది. ఇప్పుడు మూవీ అలవైకుంఠపురంలో సీరియస్గానే చాలా బాగుందన్నమాట. అంటే త్రివిక్రమ్ గారిది ఒక డైలాగ్ ఉంది మూవీలోనే, ఏంట్రా అంటే నిజం చెప్పేటప్పుడు మాత్రమే భయం వేస్తుంది, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది అన్నారు. సో కాబట్టి నేను నిజమే చెప్తా ఉన్నాను నేను. అయినా ఈ నిజం చెప్పడానికి నాకు భయం కూడా వేయడం లేదన్నమాట, ఎందుకంటే అందమైన నిజం ఇది. మూవీ సీరియస్లీ చాలా బాగుందన్నమాట. మూవీ ప్లస్ పాయింట్స్ ఏంట్రా అంటే అల్లు అర్జున్ గారి స్టైలు, ఆయన పిక్చరైజేషన్ కానీ లేకపోతే ఆయన మేనరిజమ్స్ కానీ. సో సీరియస్లీ చాలా బాగుందన్నమాట. ప్లస్ సాంగ్స్ మనం ఎంతసేపు ఈ రాములు రాముల లేకపోతే సామాజ వర్గం అనే ఇవన్నీ మనం సాంగ్స్ వింటాము, ఆబ్వియస్లీ దానికి 100 మిలియన్ వ్యూస్ ప్లస్ కూడా చేసినాము. కానీ మూవీ చూసేటప్పుడు సాంగ్స్ ఎంత బాగుందో, దాని పిక్చరైజేషన్ కూడా, విజువలైజేషన్ కూడా, ఆ వీడియో కూడా ఈక్వల్ అయిందనమాట. యాక్చువల్లీ చాలా బాగుందన్నమాట. నాకు ఈ బన్నీ గారి డాన్సెస్ లేకపోతే ఈ బన్నీ గారి స్టైల్, సాంగ్స్ అంతా వినేటప్పుడు నాకు ఒకటే చెప్పాలనిపించింది, సినిమాలో ఉండే డైలాగే అనమాట. దీని గురించి చెప్పాలంటే విజిల్స్ మాత్రమే సరిపోదు, బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషను, గాల్లో కోటగడ్డాలు లాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ చాలానే యూస్ చేయాలన్నమాట వీటి గురించి చెప్పాలంటే. సో సీరియస్లీ చాలా బాగుంది. దాని తర్వాత పూజా హెగ్డే గారు అనమాట, మేడం మేడమే అనమాట, చాలా బాగున్నారు. ప్లస్ చాలా బాగా యాక్టింగ్ కూడా చేస్తారు. ప్లస్ అల్లు అర్జున్ గారు, పూజా హెగ్డే గారు, ప్లస్ ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒకటి ఉందన్నమాట. మన అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి సాంగ్కి, మహేష్ బాబు గారి సాంగ్కి, జూనియర్ ఎన్టీఆర్ గారి సాంగ్కి, చిరంజీవి గారి సాంగ్కి అంతా డ్యాన్స్ చేసి మన తెలుగు సినిమా అంతా ఒకటే అని ఆయన మళ్ళీ ప్రూవ్ చేస్తారనమాట. సీరియస్గానే ఆయన ఆ స్టెప్ తీసుకున్నాడు, దానికి మనం నిజంగానే అప్రిషియేట్ చేయాలి. ప్లస్ ఫ్యామిలీ డ్రామా, జయరామ్, మన మలయాళం సూపర్ స్టార్ జయరామ్ గారి యాక్టింగ్ చాలా బాగుందన్నమాట. టబు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. పాండురంగ గారి తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. వాళ్ళిద్దరూ అల్లు అర్జున్ గారి మదర్ అండ్ ఫాదర్ అనమాట. అంటే సినిమాలో ఒక మెసేజ్ కూడా ఉంది, ఏంటంటే ఎంతసేపు తల్లిదండ్రులు పిల్లల్ని చూడడం కాదనమాట, పిల్లలు కూడా తల్లిదండ్రులని చూడాలి. అది ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చూస్తే ఎలా ఉంటుంది అనేది అల్లు అర్జున్ గారు చూపించినారనమాట. సో సీరియస్లీ మంచి మెసేజ్ ఉంది. త్రివిక్రమ్ గురూజీ గారి ల్యాండ్మార్క్ డైలాగ్స్ ఉన్నాయన్నమాట, మంచి మంచి జీవిత సత్యాలు ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంట్రా అంటే మన మురళీ శర్మ గారు, ఐఎమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ అని మళ్ళీ ఆయన ప్రూవ్ చేస్తాడనమాట మురళీ శర్మ గారు. ఆయన యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి ఆయన కొంచెం నెగిటివ్ రోల్ అనమాట, మురళీ శర్మ గారు నెగిటివ్ రోల్ ప్లస్ కామెడీ పండిస్తూ అల్లు అర్జున్ గారి కన్వర్సేషన్స్ అంతా చాలా బాగుంటుంది అనమాట మురళీ శర్మ గారు. ప్లస్ అల్లు అర్జున్ గారు ప్లస్ సముద్రకని గారు, ఆయన వర్సటైల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా చాలా బాగుంది ఇమిటేట్ చేయడం అనమాట. సముద్రకని గారిని మురళీ శర్మ గారిని ఇమిటేట్ చేసే సీన్స్, సో సీరియస్లీ చాలా బాగుందనే చెప్పాలి. ప్లస్ ఎంతసేపు బన్నీ గారు స్టైల్ స్టైల్ కాదనమాట, సరైన ఊర్లో డైలాగ్ ఉంది కదా, ఎర్రతోలు కదా స్టైల్ అనుకుంటానేమో, మాస్ ఊరమాస్ అన్నట్లు అక్కడక్కడ మాస్ ఫైట్స్ కూడా. సో చాలా బాగుంది మూవీ, మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ హాఫ్లో అంతా మాస్ ప్లస్ క్లాష్ డైలాగ్స్, సెకండ్ హాఫ్లో క్లాష్ డైలాగ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి. సో అది భయ్య సెకండ్ హాఫ్ చాలా బాగుందండి. సో సెకండ్ హాఫ్లో యాక్చువల్గా చూసే వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఉంది, నేను రివ్యూల్ చేయలేను కానీ అది సినిమాలో హైలైట్ అనమాట. భలే కామెడీగా ఉంది సినిమా, చాలా ఎంజాయ్ చేశాను, ఎమోషనల్ కనెక్ట్ ఉంది బాగా. సో చూసే వాళ్ళందరికీ ఆ సర్ప్రైజ్ గురించి వెయిట్ చేయాల్సిందే. సెకండ్ హాఫ్లో ఫుల్ ఫన్ ఉంటుంది, కామెడీ బాగుంది, ప్లస్ స్టెప్లు అల్లు అర్జున్ గారి స్టెప్లు అయితే అదర్ కొట్టేశారు. ఇంకా తమన్ గారి మ్యూజిక్ ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు. సో ఎవరిది సుశాంత్ అంటే సైడ్ క్యారెక్టర్ ఎక్కువ ఏం లేదు, కానీ అల్లు అర్జున్ గారితో పార్ట్ చేశారు కాబట్టి బాగానే ఉందనిపించింది. టబు గారి క్యారెక్టర్ మదర్గా చేసింది, సో దాంట్లో మదర్గా చేసింది కాబట్టి ఆ సెంటిమెంట్ ఎమోషనల్ కనెక్ట్ ఉంది, అది ఆడియన్స్తో కూడా వస్తుంది. అండ్ చాలామంది బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. మన అలా వైకుంఠపురం అల్లు అర్జున్ గారి చిత్రం. సో స్టైలిష్ స్టార్ అనడంతో మన తెలుగులో ప్రతి ఒక్కరు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, తన స్టైలీతోటి, తన స్టైల్ వాక్యంతో, తన నడవడికతోటి, తన డ్యాన్సులతోటి ప్రేక్షకులు మనం ఎప్పటి నుంచో అలరింపజేస్తున్నాం, మనం ఇప్పుడు కూడా గతంలో కూడా చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో అలా వైకుంఠపురంతో ఇది కవులకి కవిత్వాలు మాత్రమే, ఇది ఈ టైటిల్ కవిత్వంతో కూడుకున్నటువంటి టైటిల్ అలా అనేది సపరేట్ పెట్టారు వైకుంఠపురం అనేది. వెండితెరమైన వైకుంఠం చూపించడం సాధ్యమైన పని కాదు, ఇది త్రివిక్రమ్ గారికి మాత్రమే సాధ్యం. సో వండర్ఫుల్ దిస్ ఫిలిం. ఫస్ట్ చెప్పాల్సిన సూపర్ టాప్ రేటెడ్ సినిమా, సందేహం లేదు. తర్వాత రవిశాస్త్రి గారు, హీరోయిన్ మన హీరో అల్లు అర్జున్ గారు వెండితెర తెరమైన పెట్టి మొత్తం ఉన్నట ఆర్టిస్టులతోటి కూడగట్టి కలిగలపడం అనేది సాధ్యమైన పని కాదు, అది త్రివిక్రమ్ శ్రీనివాస్కి మాత్రమే సాధ్యం, ఈ డైరెక్టర్ గారికి సాధ్యం. అందుకనే ఆయన్ని గురువు గారిగా భావించవచ్చు. సో ఆ కథ అల్లికిని దూరం వల్ల ఎక్కడికి పోడు, లొకేషన్కి వెళ్ళడు, అవుట్ ఆఫ్ వెళ్ళడు, అక్కడే ఉండి ఆ క్రిటికల్ మాత్రమే చిన్న ట్రిక్ని తీసుకొని, అంటే ఒక చిన్న పిల్లకాయల్ని పసిపిల్ల మార్పిడి, ఆ మార్పిడి ఏ విధంగా జరిగింది ఈ సుశాంత్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ ఆ మార్పిడి చిన్న ట్రిక్లో ఆ యాడ్ మనకి ఆ ట్రిక్ని మాత్రం గమనిస్తే చాలా వండర్ఫుల్ దిస్ ఫిలిం ఈజ్ ఎంజాయ్మెంట్. తర్వాత సాంగ్ను కూడా ఎవరి ఆడియన్స్
ఇది మ్యూజికల్ కాన్సెప్ట్. ఇదిలో అల్లు అర్జున్ గారి లైఫ్లో ఉండేటువంటి లైఫ్లో సాంగ్స్ మాత్రం స్థిరస్థాయిగా నిలిచిపోతాయి. మధ్యలో బ్రహ్మానందం గారు కనపడటం నాకు చాలా సంతోషం వేసింది. అది రాములో రాములో అనే పాట ఒకటి దాంట్లో అల్లు మన బ్రహ్మానందం గారు గురుగారు కనపడటం చాలా సంతోషకరమైన వేసింది. పాట మొత్తం ఉంటే ఇంకా అద్భుతమని అనిపించింది. సో ఇంకా తర్వాత సామజవర గమన నిన్ను చూసి ఉండగలనా తనన నేని తనన వండర్ఫుల్ దిస్ ఫిలిం. నేను థియేటర్లో చాలా ఎంజాయ్ చేశాను. భవిష్యత్ గుర్తులేదు ఇంకా నాకు. ఇంకపోతే ఏంటంటే మధ్య మధ్యలో ఫైట్ ఈ పక్కన ఫైట్ వస్తుంటే ఈ పక్కన సాంగ్ రావడం అనేది వండర్ఫుల్. ఇది తెలుగులో ఫస్ట్ టైం చూస్తున్నాము. సో చోట్లగా ఇది ఫెంటాస్టిక్. ఫైట్ మాస్టర్లకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కెమెరా వర్క్ కానీ ఎగ్జైటింగ్గా ఉంది సినిమా. టోటల్గా సూపర్ డబ్ టీమ్ ఎవ్రీ ఆడియన్స్ సంక్రాంతికి అల్లు అర్జున్ చేత కోడి పట్టించే సంక్రాంతిని గుర్తు చేశారు. సో ఎవ్రీ ఫీలింగ్ సో ఎవ్రీ ఆడియన్స్ దిస్ ఎంజాయ్ ఫిలిం. టోటల్గా సూపర్ డబ్ టీ సినిమా సందేహం లేదు. ఎవ్రీ ఆడియన్స్ ఎంకరేజ్ చేయండి. ఇది ఇక్కడే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రతి ఒక్కరు అంటే సంక్రాంతి జరుపుకునే ప్రతి ప్రాంతాల్లో కూడా ఈ చేసిన చిత్రం అద్భుతమని చెప్పుకోవచ్చు. సో టోటల్గా సూపర్ డబ్ టీ సందేహం లేదు. ఎవరి ఆడియన్స్ నమస్తే, థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా క్లాస్గా ఉంది. అజ్ఞాతవాసి సినిమా ఫెయిల్ అవడం వలన దాన్ని కరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అలా వైకుంఠపురం. అది ఎంత ఆ సినిమాని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెంచుకున్న పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నాం ఇద్దరు కాంబినేషన్లో. అది ఫ్లాప్ అవడంతో దాన్ని రైట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో అదే ఈ సినిమా. తర్వాత కొన్ని సినిమాల్లో వేస్ట్ సీన్స్ కానీ వేస్ట్ క్యారెక్టర్ కానీ వేస్ట్ డైలాగ్ కానీ ఉంటాయి. ఈ సినిమాలో అలాంటిది ఏమి లేదు. చూసిన అంతసేపు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. తర్వాత బన్నీ చాలా కొత్తగా కనిపించాడు, చాలా స్టైల్గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, హెయిర్ స్టైల్ ఒకటి బాగుంది. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా నచ్చింది. తర్వాత మురళీ శర్మ గారు హైలైట్ ఈ సినిమాకి. అతను లేకపోతే అసలు సినిమా లేదు, ఆ క్యారెక్టర్ లేకపోతే సినిమా లేదు. అంత బాగా చేశాడు ఆయన, చాలా బాగా చేశాడు మురళీ శర్మ గారు. హైలైట్గా ఉంది ఆయన క్యారెక్టర్. మొత్తం సినిమాను మొత్తం ఆయనే నడిపించాడు. తర్వాత పూజా హెగ్డే కూడా చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చాలా బాగా చూపించారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అన్ని విధంగా ఓవరాల్గా మంచి మూవీ. అలా వైకుంఠపురం మూవీ చూసి వచ్చాను. సో డెఫినెట్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పెద్ద ఫీస్ట్ అండి. అండ్ అల్లు అర్జున్కి మచ్ నీడెడ్ హిట్ కాబట్టి చాలా బాగుంది మూవీ డెఫినెట్గా. త్రివిక్రమ్ కూడా ఆఫ్టర్ అరవింద సమేత ఒక మంచి హిట్ కొడతారు. ఆయన క్లాస్గా డైలాగ్స్ రాసి ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించే డైలాగ్స్ అన్నీ ఉన్నాయి మూవీలో. ఎమోషన్స్ కానీ వేరే యాక్టర్లు అందరినీ మర్చిపోయేలా చేశారు బన్నీ పర్ఫార్మెన్స్. సో డెఫినెట్గా మనకి అల్లు అర్జునే కనిపిస్తాడు స్క్రీన్ మొత్తం. అండ్ సాంగ్స్ గురించి స్పెషల్ మెన్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్. పిక్చరైజేషన్ వైజ్ రాములో రాముల అండ్ మన బుట్టబొమ్మ సాంగ్స్ చాలా బాగా తీశారు. అండ్ ఆబ్వియస్లీ అల్లు అర్జున్ డాన్స్ బాగా చేశారు. సో మనం ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే అందరూ ఫ్యామిలీ ఆడియన్స్తో వచ్చి చూడగలిగే మూవీ అండి. అండ్ మంచి మెసేజ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, క్యారింగ్ ఏంటి ఇండిసెన్సీ లేకుండా డెఫినెట్గా చాలా బాగుంది మూవీ. సో కంగ్రాట్స్ టు ద కంప్లీట్ టీమ్ అండి. సినిమా బాగుంది బ్రో. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే చాలా స్టైలిష్గా ఉందన్నమాట. డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు. బుట్టమమ్మ సాంగ్లో డ్యాన్స్ చాలా బాగుంది. అలాగే వచ్చేసి ఇంకో సాంగ్ వచ్చేసి ఏంటిది రాములో రాములో సాంగ్ సాంగ్లో కూడా డ్యాన్స్ చాలా బాగా చేశాడు అన్నమాట. సో ఓవరాల్ గుడ్ మూవీ. సుశాంత్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కంపెనీ సీఈఓ అన్నమాట సుశాంత్ రోల్. సో చాలా బాగుంది. ఇంకా వచ్చేసి మన సునీల్, సునీల్ చాలా బాగా చేశాడు. సునీల్ కంబ్యాక్ అన్నమాట కామెడీలో. ఇంకా వెనిల్ కిషోర్ కామెడీ కూడా చాలా బాగుంది. సో వాళ్ళ గుడ్ మూవీ బ్రో, చూడొచ్చు ఫ్యామిలీతో కలిసి. చాలా చాలా బాగుంది సినిమా. పండగ అందరికి ఒక విధంగా పండగ మూవీ, యాక్చువల్గా ఫ్యామిలీ మూవీ, అందరూ చూడొచ్చు. ఇంకోటి 2020కి ఒక స్పెషల్ మూవీ అనుకోవచ్చు. అల్లు అర్జున్కి ఇంకో మెట్టు పైకెక్కాడు. ఉన్న అంతకుముందు సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా 10 రెట్లు బాగుంది. ఒక ఫ్యామిలీ స్టోరీ. సో చాలా బాగుంది మూవీ. సుశాంత్ రోలు ఒక అంటే సైడ్ క్యారెక్టర్ అంటే అది ఒక సినిమాకే చాలా కీ రోల్ అనమాట యాక్చువల్గా. సో లాస్ట్లో క్లైమాక్స్ అర్థమవుతుంది అందరికీ కూడా. క్లైమాక్స్ చాలా చాలా బాగుంది. అల్లు అర్జున్ చాలా నైస్గా అలా సైలెంట్గా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎక్కడికక్కడే మెచ్చుకోవాలి. ఫైట్లు పాటలు డ్యాన్స్ ఎప్పుడులాగే కుమ్మేశాడు అనుకోండి ఇంకా.